వెన్నమనేని మొబైల్ సీజ్ బ్యాంకు ఖాతాపై విశ్లేషణ పిల్లై చాటింగ్ డేటా రికవరీ సిగ్నల్ యాప్ లో సంభాషణలు టెండర్ లో హైదరాబాద్ కు లింకు అవసరమైతే ఢిల్లీకి పిలుపు బిజినెస్ ఫ్రెండ్షిప్ ఎంపీ సంతోష్ వెన్నమనేని గతంలో చట్టాపట్టాల హైదరాబాద్ షాపింగ్ సంస్థలో భాగస్వామి రాజ్యసభకు వెళ్లే ముందు అన్నింటికీ రిజైన్ ఎట్ హోమ్ హాస్పిటాలిటీ లోను శ్రీనివాసరావు ఈ సంస్థలో డైరెక్టర్లుగా కొనసాగిన గులాబీ పెద్దలు లిక్కర్ స్కామ్ లో ఈడీ దర్యాప్తుతో వెలుగులోకి ఏడు కంపెనీల్లో డైరెక్టర్ గా ఎంపీ జోగినపల్లి దొరికిండే ఏడు కంపెనీలలో ఉండు టానిక్ నేను చెప్తా ఇది మొదటి నుంచే జరుగుతా ఉంది జరుగుతా ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది ఇక్కడ నుంచి నిధులు ఎలా మళ్లించారో తెలుసుకునే పనులు నిమగ్నమైంది సోమవారం కరీంనగర్ లో ఈడీ విచారించిన వెన్నమనేని శ్రీనివాసరావుకు ఎంపీ జోగనపల్లి సంతోష్ కుమార్ మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగినట్టు ఈడీ నిర్ధారణకు వచ్చింది పలు సంస్థలు వీరిద్దరు డైరెక్టర్ గా కొనసాగినట్టు గుర్తించింది వెన్నమనేని డైరెక్టర్ గా ఉన్న ఎట్ హోమ్ హాస్పిటాలిటీలో ఐటీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ డైరెక్టర్లుగా కొనసాగారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ నాలుగున ముగ్గురు ఆ సంస్థ నుంచి వైదొలగడం గమనార్హం ఈ లింకులపై ఈడీ ఆరా తీస్తున్నది తీయాలే హ్యాపీ రావును ఇప్పటికే మెడల్ బట్టి ప్రగతి భవన్ కి బయటికి గింటేసిరు ఇక మరి నెంబర్ ప్లేటు లేకుండా తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు నెంబర్ ప్లేట్లు లేవు ఏం లేవు ముడుపుల మూలం ఇక్కడ సుశీరు కదా